యేసుక్రీస్తును బలవంతంగా పట్టుకొనబోచున్నారని యేసు ఎరిగి మరలా కొండకు వంటరిగా వెళ్ళిపోయాడు. చూసారా? బలవంతంగా పట్టుకొని రాజ్యం చేయాలనుకున్నారట. మీకు అర్థమైందా? మన వాళ్ళకి బలవంతంగా పట్టుకొని రాని ఎంపీని చేస్తాం, ఎమ్మెల్యేని చేస్తాం అంటారు ఎవరైనా. ప్రైమ్ మినిస్టర్ని చేస్తాం, సీఎంని చేస్తామని. ఈడే ఎదురు 2 కోట్లు చిరంజీవి పార్టీలో చేరే ముందు అందరూ 2 కోట్లు ఇవ్వాలి చిరంజీవికి. తెలుసా మీకు? ముందు మన సంఘంలోంచి వెళ్ళిన గొప్ప ఘనత మన అబ్రాం గారికి దక్కింది. ఎప్పుడు ఈ కంపు కుళ్ళు రాజకీయాలకు వెళ్ళకండి. వాళ్ళు అసలు మంచోళ్ళు కారు, వాళ్ళు కిరాతకులు, దోపిడి దొంగలు. యేసుక్రీస్తును బలవంతంగా పట్టుకుని రాజ్యం చేయాలనుకున్నారట. మీరు గమనించండి, ఆయనకి ఎందుకు అధికారం ఇవ్వాలనుకున్నారు ప్రజలు, నాయకులు, కార్యకర్తలు? ఎందుకంటే ఈయన రాజు అయితే మనం పొలం దున్నని అవసరం లేదు, విత్తనాలు వేయని అవసరం లేదు, పంట పండించిన అవసరం లేదు, పంట గోదాముల్లో పెట్టనవసరం లేదు, కూర్చోబెట్టి భోజనం పెట్టేదాడు అందరికీ. 2 రొట్టె ముక్కలు లేకపోతే 1 రొట్టె ఇస్తే చాలు ఆయనకి. ప్రార్థన చేశారంటే భోజనం పెడతాడు అందరికీ. ఇకపోతే మరొక సుఖం ఉంది, మందులు కొనుక్కోని అవసరం లేదు, హాస్పిటల్తో పని లేదు, ఏ రోగం వచ్చినా తీసేస్తాడు ఆయన. అంటే ప్రభుత్వం చేయవలసిన పనులన్నీ కూడా, రాజు చేయవలసిన పనులన్నీ, ఏ రాజు వచ్చినా మనల్ని పండించుకోమంటాడు, ఏ రాజు వచ్చినా మనల్ని తెచ్చుకోమంటాడు, రోగానికి మందులు ఇచ్చుకోమంటాడు. కానీ ఈయన రాజు అయితే మందులు కొనుక్కోని అవసరం లేదు, రోగాల విషయంలో భయపడడం అవసరం లేదు, ఏనైనా అలాగే ఆహారం గురించి ఆలోచించిన అవసరం లేదు. కార్యకర్తలు కూడా దొంగళ్ళు. ఆ రోజు యేసుప్రభుని రాజుగా చేయాలనుకునే కార్యకర్తలు ఉన్నారే, తర్వాత రెవెన్యూ నాకిస్తాడు, తర్వాత ఫైనాన్స్ నాకిస్తాడు, తర్వాత నీటిపారుదల శాఖ నాకిస్తాడని దొంగలళ్ళు. యేసెందుకు తప్పించుకున్నాడు? అధికారంలో ఉంటే సేవ చేయొచ్చు కదా అని మీరు అనుకుంటున్నారా? చేయలేడండి. నిజంగా అండి, మోషే 40 సంవత్సరాలు తన జీవితాన్ని గడిపాడండి వీళ్ళ నాయకత్వంలో. ఏం కోరుకున్నాడు వాళ్ళ నుంచి, ప్రజల నుంచి? ఏం కోరుకోలేదండి. తన కుటుంబ జీవితమే బాగలేకుండా పోయిందండి, భార్యతో మాట్లాడే అవకాశం లేకుండా పోయిందండి, పిల్లలను చక్కగా చూసుకునే ఛాన్స్ లేదండి మోజెస్కి. ఎందుకంటే 40 సంవత్సరాలు ఆయన చిత్రహింస చేశారు. నాయకత్వం అంటే చాలా కష్టమండి. దేవుని పిల్లలారా, ప్రపంచంలో ఈరోజు జరుగుతున్న సమస్యలు లేదా మైనస్లు, ప్రమాదకరమైన పరిస్థితులు, వీటి నుంచి తట్టుకోవాలి అంటే మీరు బైబిల్ బాగా నేర్చుకోవాలి. బైబిల్ బాగా నేర్చుకోవాలి అంటే ఐబ్రీ పత్రిక 10:24-25లో కూడుకోవాలి. కూడుకోవడంలో 2 కూడుకలు ఉంటాయి. ఇప్పుడు ఇదొక కూడిక. అలాగే కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 11వ అధ్యాయంలో కూడికల విషయంలో పౌలు గారు చెప్తూ ఒక మాట అన్నారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 17, 18, 18 మీకు ఈ ఆజ్ఞను ఇచ్చు మిమ్మను మెచ్చుకోను, మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడుకే కానీ ఎక్కువ మేలు కాదు. సమావేశాల్లో అంటే కూడికల్లో ఏం జరుగుతాయట? కీడు ఎక్కువ జరుగుతుందట. కీడేంటి? పనికిరాని మాటలు మాట్లాడుతుంటారు. కేసీఆర్ ఒక కూడిక ఏర్పాటు చేస్తాడు, రాజకీయ కూడిక. ఆంధ్రావాళ్ళు తిడుతుంటాడు, లగడపాటోడు కూడికి పెడతాడు, తెలంగాణ వాళ్ళు తిడతాడు. వీళ్ళు తిట్టుకొని చివరికి ఏమైపోయిందంటే ఒకళ్ళొకళ్ళు కొట్టుకు చచ్చిపోతున్నారు.
తిట్టుకున్న వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. కొట్టుకు చచ్చిపోయేవాళ్ళు అమాయకులు. ఎవరో పిల్లలు మీరే. మహబూబాబాద్లో వాళ్ళు కొట్టుకోవడం 2 రోజుల క్రితం మీరు చూశారు. రాళ్లతో కొట్టుకున్నారు. పోలీస్ కాల్పులు, జగన్ని అరెస్ట్ చేయటం వదిలేయటం, ఆ సురేఖ అల్లరి చేయటం, ఇవన్నీ మనం చూస్తున్నాం రాజకీయాల్లో. ప్రతి వారంలో 2-3 రోజులు ప్రాబ్లమెటిక్ డేస్ ఉంటాయండి ఈ రాజకీయాల మధ్య. తిండి లేదని ఎవడు ఆలోచించడు, బట్టలు లేవని ఎవడు ఆలోచించడు, కందిపప్పు ఎందుకు 100 రూపాయలు అయిపోయిందని ఎవడండు, బియ్యం 40 రూపాయలు కేజీ ఎందుకు అయిపోయిందని అడగడు, నూనె ధరలు ఆకాశాన్ని అడుతున్నాయి, కూరగాయల ధరలు ఆకాశాన్ని అడుతున్నాయి, వీటి గురించి ఎవరైనా కొట్టుకు చచ్చిపోతున్నారా? లేదు. మరి ఎందుకు చచ్చిపోతున్నారు? తాగుబోతులు, తిరుగుబోతులు. వీడు రాజకీయాల్లో ప్రవేశించి అమాయకులైనటువంటి పిల్లలు, చదువుకున్న పిల్లలు, చదువులేని పిల్లలు, జులాయిగా తిరిగే పిల్లలకి పొంచి పోషిస్తూ వాళ్ళని అందులో మందు అలవాటు చేసి, బ్యాడ్ హ్యాబిట్స్ అలవాటు చేసి పిల్లలకి వాళ్ళని రెచ్చగొట్టి ట్రైన్లు తగలబెట్టేస్తున్నారు, బస్సులు తగలబెట్టేస్తున్నారు, రాళ్ళు విసిరి నష్టాన్ని, దెబ్బల్ని కొందించుకుంటున్నారు. కూడి వచ్చుట సంఘంలో కూడా కూడుకోవటంలో వీళ్ళని మంచి వాళ్ళు అనుకుంటున్నారా? వీళ్ళు మంచి వాళ్ళు కాదు. 100 మంది మగవాళ్ళు కూడుకున్న సమస్యలు ఉండవు, కానీ 2 ఆడవాళ్ళు కూడుకుంటే మాత్రం భయంకరమైనటువంటి మాటలు మాట్లాడుకుంటారు. మీకు అర్థమైందా? మీరు ఆలోచించండి, ఇది ఎంతవరకు నిజం? బైబిల్లో రాయబడింది కదండి. కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం, కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 17-18, మీకు యాజ్ఞనిచ్చు మిమ్మల్ని మెచ్చుకోను, మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడుకే కానీ మేలు ఎక్కువ మేలుకు కాదు. ఎక్కువ కీడు సంఘాల్లో కూడా కూడుకునేవాళ్ళు ఎక్కువ కీడు. కూడుకొని ఏం కీడు చేస్తారంటే, ఎలా కూడుకుంటున్నారో చెప్తాను. ఒక సంఘంలో కూడుకుంటారు, విశాఖపట్నం ఉంది, విశాఖపట్నంలో ఒక సంఘం ఉంది, అందులో కూడుకుంటారు. వాళ్ళంతా పశ్చిమ గోదావరి చెందిన వాళ్ళు, అంటే ప్రాంతీయతత్వం. మా జిల్లావాడు ఏమండి, మనం దేవుని పిల్లలమా జిల్లా వాళ్ళమా? మనం దేవుని పిల్లలమా జిల్లా వాళ్ళమా? ఇంకొక సంఘం ఉంది పాత సిటీలో, ఓల్డ్ సిటీ విశాఖపట్నంలో, ఉదయం మాల సంఘం కూడిక, మధ్యాహ్నం మాదిక సంఘం కూడిక, ఏదో మొత్తానికి ఏదో తేడా ఉంది. ఉదయం మాదిక సంఘం కూడుకో, మధ్యాహ్నం మాల సంఘం కూడుకో తెలీదు. మీరు కూడి వచ్చిట ఎక్కువ కీడుకే కానీ మేలు కాదు. ఉదయం మాలవాళ్ళందరూ కూడుకొని, మధ్యాహ్నం కూడుకొని మాదిగోలు తిడుతుంటారు. మధ్యాహ్నం కూడుకున్న మాదిగోళ్ళందరూ కూర్చొని ఉదయం కూడుకొని మాలవాళ్ళు తిడుతుంటారు. ఇద్దరికి ఒకటే కట్టడం. మీరు ఆలోచించండి, ఈరోజు క్రైస్తవులు కూడుకుంటున్నారు అంటే, కొన్ని చర్చలకి మీరు వెళ్ళండి, అంత ఫ్యాషన్ షోలా కనబడతాం మనకి. వాళ్ళ బట్టలు, వాళ్ళ పిల్లల బట్టలు షో అనమాట. అంత మాకి మా స్టాండర్డ్ ఎంత పనికిరాని మాటలు మాట్లాడుకోవడానికి. కొన్ని సంఘాల్లో కూడుకుంటారు పిల్లలే. మీ ఇంట్లో ఎవరైనా చదువుకున్న పిల్లడు అన్నాడా, మా ఇంట్లో ఒక అమ్మాయి ఉంది, పెద్ద పిల్ల 2 ఏళ్ళు అయింది, బీటెక్ చదివింది, బీఈడీ అయిపోయింది, మంచి పిల్లడు అన్నాడు కలిసి చూడండి. పెళ్ళిళ్ళకి, పబ్బాలకి, పండగలకి, కులాలకి, మతాలకి, ప్రాంతాలకి ప్రాధాన్యత ఇచ్చి ఈరోజు దేవుని సంఘాలను పేరు పెట్టుకున్నటువంటి దేవుని పిల్లలు అనుకుంటున్న ఈ నామకార్థ క్రైస్తవ సంఘాలు ఎలాగున్నాయో మీరు ఆలోచించండి. అందుకే పౌలు గారు ఈ కొరింథీ పత్రికను రాస్తూ, మీరు కూడు వచ్చిట ఎక్కువ కీడుకే కానీ ఎక్కువ మేలుకు కాదు. మొదటి సంగతి ఏమనగా, మీరు సంఘమందు కూడి ఉన్నప్పుడు మీలో కక్షలు కలవని వినుచున్నాను, కొంత మట్టుకు ఇది నిజమని నమ్ముచున్నాను.
సంఘంలో ఉన్న వాళ్ళకి యేసు ప్రభువుని నమ్మిన వాళ్ళకి యేసు ప్రభు రక్తంతో పాప క్షమాపణ పొందిన వారికి కక్షలెట్టండి నాకు తెలియగడుగుతాను. అంటే యేసుక్రీస్తు ప్రేమమయుడు అని చెప్పుకున్న నువ్వు, ప్రేమమయుడు నమ్మిన నీవు, యేసు ప్రభువుని ధరించుకుని క్రైస్తవుడు క్రైస్తవురాలిగా పిలువబడుతున్న నీవు, కక్ష ఏంటి నీకు? ఎవరి మీద కక్ష? అదేదో సైతాన్గాడి మీద కక్ష పెట్టుకుంటే నువ్వు బాగుపడతావు. కానీ నీ సహోదరు మీద, నీ సహోదరుడు మీద, కులమనో మతమనో ప్రాంతమనో ఏ ఇతరత్ర కారణాలతో నువ్వు కక్ష పెట్టుకున్నావు అనుకో, నువ్వు కూడుకోవడం వల్ల ఉపయోగం ఏముంది? నష్టం. ఈరోజు ప్రపంచంలో అండి, ఈవేళ చెప్తున్నాను, ఈవెన్ అమెరికా యూరోప్ దేశాల్లో మాత్రం అసలు సంఘాలు లేవండి, ఎత్తిసారు దుకాణాలు కట్టేశారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి టైం లేదు. శని ఆదివారాలు ఎంజాయ్ చేయటానికి శుక్రవారం నుంచి ప్రిపేర్ అవుతారట వాళ్ళు. అమెరికాలో వెస్టర్న్ కంట్రీస్ కానీ యూరోపియన్ కంట్రీస్ కానీ రెండు రోజులు సెలవు వాళ్ళకి, సాటర్డే సండే. ఈ రెండు రోజులు ఎంజాయ్ చేయటానికి శుక్రవారం నుంచి రెండు రోజులు ఎక్కడ ఎంజాయ్ చేద్దాం, ఎలా ఎంజాయ్ చేద్దాం? టెక్సాస్ వెళ్దామా, కాలిఫోర్నియా వెళ్దామా, హాలీవుడ్ చూద్దామా? చూసారా ఏ ప్రాంతానికి వెళదాం, ఎక్కడ ఎంజాయ్ చేద్దాం? కొంతమంది అరణ్యంలోకి వెళ్ళి ఎంజాయ్ చేస్తారు, కొంతమంది నదీ తీరాలకు వెళ్ళి ఎంజాయ్ చేస్తారు. సముద్ర తీరాల్లో ఎప్పుడు ఎంజాయ్ చేసిందే పాత చింతకాయ పచ్చడిది. కనుక చెట్టెక్కి ఎంజాయ్ చేద్దామా, పులి దగ్గర పడుకొని ఎంజాయ్ చేద్దామా, ఏనుగెక్కి ఎంజాయ్ చేద్దామా? పిచ్చి పట్టేసింది వాళ్ళకి ఎంజాయ్. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచారట. మరి తిరగొద్దా తిన్నది, ఆడితేనే అరుగుతుంది. జనులు తిరుటకును త్రాగుటకును కూర్చుండి ఇందులోనే అన్నాడు. 10వ అధ్యాయం కొరింథీ పత్రిక పక్క అధ్యాయం 10వ అధ్యాయం 7వ వచనం. జనులు తినుటకును, కొరింథీ పత్రిక మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 7వ వచనం, జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి. నాకు చాలామంది తెలుసండి, సొంతోళ్ళు కానీ సొంతోళ్ళు కాని వాళ్ళు కానీ వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు మాటలు వింటాను. ఒక భర్త భార్యతో అంటున్నాడు, రేపేం కూర వండుకుందాం మన, రేపేం కూర వండుకుందాం, అది డిస్కషన్ పాయింట్. అది రేపు ఏం కూర వండుకుందాం, రేపు పబ్కి వెళ్తామా క్లబ్కి వెళ్దామా, ఆలోచించున్నారా? తిరగటానికి ఆలోచించాలా, తాగటానికి ఆలోచించాలా, ఆడడానికి ఆలోచించాలా? నా చిన్నప్పుడు సంవత్సరానికి ఒకసారి క్రికెట్ అయ్యిందండి. ప్రపంచంలో ప్రతిరోజు క్రికెట్లో రోజు లేదండి, ఖాళీ లేదు. మొత్తానికి ప్రతి ఆట వెనక దొంగట వచ్చేసింది. చిన్నప్పుడు ఆడుకున్నాం కదా దొంగట, మనం ఎవడో ఒకటి దొంగ ఉంటే మనం దాక్కునేవాళ్ళం, అది పవిత్రమైన దొంగట. ఇప్పుడు దొంగట ఉంది, అంత కోట్ల మీద జరుగుతుంది బిజినెస్ అంతా. బట్టి కోడిపుంజుల్ని దగ్గర పందాలు కాస్తే పోలీసులు తప్పని అరెస్ట్ చేస్తారా? చట్టం చూడండి ఎలా ఏడిచిందో, చట్టం ఎలా ఏడిచిందో చూడాలి మీరు. కోడిపుంజులు పోట్లాడుకుంటే కోడిపుంజులు పందాలు మంచివి కదని పట్టుకుంటారా పోలీసులు, కేసు పెడతారా? ఆ నల్ల కొట్టేసుకున్నాడు తలక మాసినోడు వీళ్ళకి శిక్ష వేస్తాడా? ఎవరా ఎంత తప్పు చేస్తున్నారు? పేకాటాడు కూడా పట్టుకుంటావా? పేకాటాడితే ఆ డబ్బులు ఎన్ని దొరికాయని తీసుకెళ్ళిపోతావా పోలీస్ స్టేషన్కి, కేసు పెడతావా, జైలుకి పంపుతావా? మరి ఇదేమాట? అది పేకాట, ఇది బేట ఆట. బేటతో క్రికెట్ ఇంటర్నేషనల్ గేమ్ వల్ల 20లో 10లో 100లో 50లో ఆడతారండి పాపం. చిన్న ఏదో రోడ్డు పక్కన ఆడుకునేలా కదండి మూసేస్తారు, లేదా క్లబ్బుల్లో ఆడుకున్న వాళ్ళు 100లో 1000 మీద ఆడుకున్న వాళ్ళు మూసేస్తారు. కోట్ల మీద జరుగుతుంది ఇంటర్నేషనల్ ఫాల్స్ గేమ్ దొంగట. జనులు తినుటకును త్రాగుటకును కూర్చోండి ఆడుటకు లేచరే. ఆడుకుంటున్నారు ఏమండి?
తప్పు చేసింది, పెళ్లికి ముందు తప్పు చేయొచ్చు పర్వాలేదు తిరగొచ్చు అన్నాడు. రాధని కృష్ణుడిని తీసుకున్నారట ముగ్గురు మూర్ఖులు న్యాయమూర్తులు సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టులో ఖుషుబు కేసులో ఆ న్యాయమూర్తులు ముగ్గురు కలిసి ఆళ్ళకు దొంగటాడారు. సార్వభౌమ అధికారం కలిగినటువంటి న్యాయస్థానం అని చెప్పుకుంటున్న ఈ కల్తీ సన్నాసులు ఎంత సీరియస్, చాలా సీరియస్గా మాట్లాడతాను పబ్లిక్ మీటింగ్లో మాట్లాడతాను ఇష్యూ. నేను రాజమండ్రిలో వేల మంది ప్రజల మధ్య ఇష్యూ. ముగ్గురు మూర్ఖులు న్యాయమూర్తులను ఎవరైనా తిడతారా? న్యాయమూర్తుల్ని పీడి సుందరరావు ఒక్కడే తిడతాడు, దమ్మున్న మగాడు కనుక. ముగ్గురు మూర్ఖులు సన్నాసులు పెళ్లికి ముందు ఎలా తిరిగినా పర్వాలేదా? ఎవడరా చెప్పాడు ఏ న్యాయశాస్త్రంలో ఉంది? ఎవడరా రాశాడు న్యాయశాస్త్రం? రాజనీతి శాస్త్రం ఫాల్స్, న్యాయశాస్త్రం ఫాల్సు. మనిషి మెదడులో నుంచి వచ్చిన ప్రతి శాస్త్రం స్వార్థపూరితమైంది. మోసగాళ్ళు వీళ్ళంతా, ఎందుకంటే బైబిల్ చదవరు కనుక. ఏ ఒక్కడైనా బైబిల్ చూస్తున్నాడా? అమెరికానీ ఇంగ్లీష్ వాళ్ళని ఇంగ్లాండ్ని కాపీ కొట్టి ఇండియన్ కాన్స్టిట్యూషన్ తయారు చేశారు ఇండియన్స్. మీకు అర్థమైందా? అంత కాపీ కాళ్ళు, ఎవడో చేసిద్ది ఇంకోటి కాపీ కొడతాడు. ఇప్పుడు మన సీడీలన్నీ పైరసీ చేసి అమ్మేసుకుంటున్నారు, ఏం చేస్తాం? ఏ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తాం? ఎవడరి కట్టగలడు? బాలీవుడ్లో ఎన్ని సిప్పికి దిక్కులేదు, టాలీవుడ్లో రామానాయుడికి దిక్కులేదు ఆపడానికి. ఈ పోలీసు ఆపగలరా తప్పుల్ని? అంటే ఈరోజు ప్రపంచం చెడిపోయింది. చెడిపోయింది కనుక మీరేం చేయాలి? కూడుకొని పాఠాలు నేర్చుకోవాలి. పాఠాలు నేర్చుకోవడానికి గుడ్లకి వెళ్తారా? అక్కడ ఇంకా చెడిపోతారు మీరు. ఇది బడి కనుక మీరు పాఠాలు నేర్పిస్తున్నాం, కానీ ఇది గుడి కాదు. గుడి అయితే మిమ్మల్ని పాడు చేస్తుంది గుడి, ఎందుకంటే పాస్టర్కేం తెలుసు బైబులు? వాడేదో బ్రతుకు తెరువు కోసం జానుడు పొట్టను పోషించుకోవడానికి మీరు ఇచ్చే జీతం డబ్బుల కోసం మీ కాళ్ళ దగ్గర పడి ఉన్నాడు అంతే. పాస్టర్ అంటే ఏమనుకుంటున్నారు మీరు? మీరిచ్చే ఆ చిన్న డబ్బు కోసం వాడు జానుడు పొట్టను నింపుకోవడానికి ఇల్లు ఫ్రీగా ఇస్తారు చర్చిలోను. చచ్చానికి అతను ఇల్లు ఉండదు పాస్టర్ గారిది. మీరు వారానికి ఒక గంట రెండు గంటలు వెళ్తారంతే, మిగిలిన వారమంతా మొత్తం వాడుకుంటాడు. వాడు చర్చిని వాడుకుంటాడు, బెంచీలు వాడుకుంటాడు, ఫ్యాన్లు వాడుకుంటాడు, చర్చి కాంపౌండ్ వాడుకుంటాడు, వెనకట్ల కాంపౌండ్ వాడుకుంటాడు. దాన్ని మించిన ఉద్యోగం లేదు. ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్కి ఒక బంగ్లా ఇస్తారు, ఒక కమిషనర్ పోలీస్కి ఒక బంగ్లా ఇస్తారు జిల్లాకి. అలాంటిది ప్రతి పాస్టర్కి చర్చిలో బంగ్లా. కనుక ప్రతివాడు చర్చి మీద ఎందుకు పడుతున్నాడు? ప్రతివాడు ఎందుకు చర్చి రూపం చేస్తున్నాడంటే మంచి వ్యాపారం. కనుక వాడు ఎందుకు మీకు చెప్తాడు? వాడు పాఠాలు నేర్చుకుంటే కదా మీకు చెప్పడానికి. వాడు పోని నేర్చుకొని చెప్పాడంటే వాడు నుంచుతారట మీరు. మేము పాస్టర్ పెంచుతున్నామని వాడిని మడిపెట్టుకు దోసేస్తారు. నేను చేసే బోధ ఏ సంఘంలో ఏ పాస్టర్ చేసినా మరుసటి రోజు తీసేస్తారండి. అరే మాలలు మాదిగోలు ఎందుకురా విడిపోయారు ఉదయం ఆరాధన సాయంకాలం ఆరాధన అన్నారనుకోండి, ఈ మధ్యకి నరికేసి ఈలోకి సగం మొక్క ఆలోకి సగం మొక్క తీసుకుంటారు. చర్చిని మందలించి గోబ గెయ్యం అన్నట్టు కొట్టేవాడు ఒక్కడే ఉన్నాడు ప్రకృతిలో, ఆడు పీడి సుందరరావు మాత్రమే. దేవుని పిల్లలారా, పౌలు అందుకే అన్నాడు కొరింథీయుల రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం ఈ 17-18లో, ఈ ఆజ్ఞను మీకు ఇచ్చుచు మిమ్మల్ని మెచ్చుకోను, మీరు కూడు వచ్చట ఎక్కువ కీడుకే కానీ ఎక్కువ మేలు కాదు. మొదటి సంఘ మొదటి సంగతి ఏమనగా, మీరు సంఘ మందు కూడి ఉన్నప్పుడు మీలో కక్షల కలవని వినుచున్నాను, కొంత మట్టుకు ఇది నిజమని నమ్ముచున్నాను. దేవుని పిల్లలారా, ఈ బడిలో కూడుకున్నప్పుడు లేదా సంఘముగా కూడుకున్నప్పుడు, సంఘం అంటే బిల్డింగ్ కాదు మీరే, మనం సంఘంగా కూడుకున్నప్పుడు మనకు మేలు జరిగే ఏమి చేద్దాం, ఏ అధ్యయనం చేద్దాం, ఏ పాఠాలు నేర్చుకుందాం అని మీరు అనుకోవాలి. ఏ పాఠాలు పిల్లలకు నేర్పించాలి అని నేను అనుకోవాలి, మేనేజ్మెంట్ అనుకోవాలి. అందుకే మీకు ప్రతి శని ఆదివారాల్లో స్పెషల్ క్లాసెస్ అంటూ తీసుకొని లెక్చరర్సు ప్రొఫెసర్సు ఈ పాఠాలు మీకు చెప్తుంటారు. ఇప్పుడు ఈ వేళ పాఠంలో హెబ్రీయుల రాసిన పత్రిక 10వ అధ్యాయం 24-25లో ఏముంది, కొందరు మానుకొని చిన్నట్టుగా సమాజముగా కూడుట మానక, క్లాసెస్కు మాత్రం సమాజంగా అంటే సంఘంగా ఒక చోట మీరు కూడుకోవాలి ఒక్కటిగా అని. ఒక్కటిగా మీరు కూర్చొని ఏమి నేర్చుకున్నారు, ఏమి నేర్చుకుంటున్నారు చెప్పండి.
ఏం పాఠాలు వస్తున్నాయి మీకు చెప్పండి, నేర్చుకుంటున్నారా? బడికెళ్ళి పాఠాలు నేర్చుకోకపోతే బడికి వెళ్ళటం అనవసరం కదా. నీ ప్రయాణం దండగా, నీ ఛార్జీ బస్ ఛార్జీలు దండగా, నీ ఆరోగ్యం దండగా, నీ కాలం దండ, నీ సమయం దండగా, నీ టైం అంతా వేస్ట్ చేసుకుంటున్నావు. కనుక వచ్చే నీవు ఈ ఒక గంట కాలంలో ఎంత నేర్చుకుంటున్నావు, ఏమి నేర్చుకున్నావు, ఈ వారం ఏమి నేర్చుకున్నావు, క్లాసెస్లో నువ్వు ఏమి నేర్చుకున్నావు? అందుకే అంటున్నాడు ఈ మాట. సమాజముగా కొందరు మానుకుంటున్నారా? మానుకుంటున్నారు. ఏమంటే కొందరు మానుకుంటున్నారంటే మానుకుంటున్నారండి, వాళ్ళు బాగుపట్టడం లేదు. వాళ్ళు వాళ్ళకి ఎన్నిసార్లు చెప్తాం మనం? ఒకళ్ళు వారానికి ఒకసారి వస్తారు, ఒకళ్ళు వారానికి రెండుసార్లు వస్తారు, కొందరు ప్రతిరోజు వస్తారు. అందుకే ఏమన్నాడు, సమాజంగా కూడటం మానేయకండి. ఒక కుంపటిలో నిప్పులన్నీ మండుతున్నప్పుడు ఆ కుంపటిలో ఒక నిప్పును తీసి పక్కన పెడితే అది ఆరిపోతుంది, పూసిపోతుంది. అది కుంపటిలో నిప్పులతోనే ఉండాలి. ఏదైనా ప్రక్కకు వెళ్ళిందా అంటే అది ఆరిపోక తప్పదు. ఇది ప్రకృతి నీతి, సహజ నీతి. మళ్ళా బయట పెట్టిన ఆరిపోయే ఆ నిప్పుని, ఆరిపోయిన బొగ్గు మొక్కని మరలా ఈ నిప్పులతో కలపాలి. అప్పుడేమవుతుంది, మరలా మండడం ప్రారంభిస్తుంది. బాగా వినాలి. దేవుని జ్ఞానం బోధించబడిన దగ్గర మాత్రమే నువ్వు ఉండాలి. అలా ఉన్నప్పుడే నీవు మండుతూనే ఉంటావు. పొరపాటున ఎవరినో ఆధారం చేసుకొని ఈయన ఎప్పుడు ఇలా రఫ్గా మాట్లాడుతుంటాడండి, మమ్మల్ని అంటున్నారండి అని అనుకుంటే పక్కకి వెళతావు, ఆరిపోతావు. ఎందుకంటే ఎప్పుడూ మండే గుండంలోకి వెళతావు కనుక అందాక ఆరిపోతావు. మర్చిపోకు. బడికెళితే బాగుపడతారు అంటున్నారు, అంటే చదువు వస్తుందనే కదా. మరి ఇంట్లో నిన్ను ఎందుకు ఉంచటం లేదు అమ్మా నాన్న? చిన్నప్పటి నుంచి మనల్ని ఎందుకు ఇంట్లో? మా అమ్మ శుభ్ర చితకొట్టేసి బడికి తీసుకెళ్ళేది. ఇంటి దగ్గర ఉంటే బిల్లాకర్ర, బంతాట, అల్లికాయలాట, దొంగాట అన్న ఆటలాడతాం. చివరికి అమ్మా నాన్న ఆట కూడా చిన్నప్పుడే వచ్చేద్ది మనకి, రాదా? అందుకే ఇలాంటి ఆటలను వాడకుండా బడిలో తీసుకెళ్ళి జాయిన్ చేసి కొట్టి తిట్టి పడేస్తారు. నువ్వు చెడిపోకూడదు, నీ మీద కక్ష కాదు వాళ్ళకి, నువ్వు బాగుపడాలని. అలాగే సంఘస్థులు, సంఘముగా ఉన్న మీరు ఒక బడిలో విద్యార్థిని, విద్యార్థులు అన్న సంగతి, వయస్సు మీ వయసు ఎవడ కావాలి? మేము సంఘంలో విద్యార్థులమే, బడిలో విద్యార్థులమే, ఇది గుడి కాదు బడి అని నువ్వు అనుకుని ఆ బడిలో నువ్వు ఎప్పుడూ ఉంటే ప్రపంచం, దాని పరిస్థితులు నీకు బోధిస్తుంటారు. నువ్వు అలర్ట్గా ఎలా జాగ్రత్తగా ఉండాలో చెప్తారు. అందుకే మానుకోవద్దంటున్నాడు చూడండి. అక్కడ కొందరు మానుకొనుచున్నట్టుగా అన్నాడు, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడటం మానక ఒకనినొకడు హెచ్చరించండి. హెచ్చరించండి అంటే, హెచ్చరించడం అంటే, హెచ్చరించడం అంటే అమ్మా నాయన అని చెప్పటం కాదు. ఇగో నిన్ను హెచ్చరిస్తున్నాను, హెచ్చరిక అంటే రోడ్డు మీద నువ్వెవడో నన్ను హెచ్చరించడానికి, కానీ బోర్డు తీసి వెళ్ళిపోయావు అనుకో, పడిపోతావు. రోడ్డు మీద వెళ్తా ఉన్నావు అనుకోండి, హెచ్చరిక, టేక్ డైవర్షన్ అంటాడు, వార్నింగ్. రోడ్డు మీద వెళ్తున్న నన్ను నువ్వెవడవరా హెచ్చరించడానికి, బోర్డు ఎట్టడానికంటే వెళ్ళిపో, పడిపోతావు లోయలో, రోడ్ అండర్ రిపేర్. నువ్వు నాకు హెచ్చరిక చేసిన వాడు అని అనకూడదు. అక్కడ పెట్టినోడు కూలోడు, ఆర్ఎన్బివాడే, రోడ్డు పనివాడే, బోర్డు ఎట్టాడు. నువ్వు వాడి మీద కోపం చూపితే ఎలాగా? నీ మేలు కోసం హెచ్చరిక ఉంది అక్కడ. అలాగే కరెంటు బోర్డు, కరెంటు స్తంభం దగ్గర, 11 kV వైర్ల దగ్గర హెచ్చరిక, డేంజర్ అంటాడు. ఇవ్వడరా ప్రమాదం అని నాకు చెప్పడానికి అంటావా? నీ ఆకారం కనబడదు ముట్టుకుంటే, నేను పోల్చుకోలేము, మేము బూడిదైపోతావు. అలాగే ఏం చేయమన్నాడు మిమ్మల్ని కూర్చోబెట్టి? ఏం చేయమన్నాడు? హెచ్చరించచ్చు అన్నాడు. అందుకే
నన్ను అనేహాడు, ఆయన చాలా రఫ్గా మాట్లాడతాడు, మరి ఏం చేయమంటావు, ముద్దెట్టమంటావు, నీకు బతిమానమంటావు, నిన్ను బాబాబాని తినిమించమంటావా, ఏమండి మీరు బాగుపడతారు అలా చెప్తే, అలా చెప్తే మీరు బాగుపడతారా? దొంగ పాస్టర్లు మిమ్మల్ని బతిమాలుతారు, దొంగలు ఉన్నారు కేటిగాళ్ళు అన్ని జిల్లాల్లో, అన్ని మండలాల్లో, అన్ని గ్రామాల్లో. దేవుడు చెప్పాడండి నన్ను ఈ గ్రామానికి వచ్చామన్నాడని, ఏ ఇంకే గ్రామంలో లేదు చెప్పడానికి. దేవుడికి చెప్పాడట పలా నూరు వెళ్ళమని. ఆ ఊర్లో ఉన్నాడు ఈ ఊరు రమ్మన్నాడట, ఈ ఊర్లో ఉన్నాడు ఆ ఊరు. ఏ ట్రాన్స్ఫర్లా ఇవి? ఒక చోట ఉంటే నువ్వు డబ్బులు లంచాలకి మరుగుతావు అని పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్లో కానీ ట్రాన్స్ఫర్లు చేస్తారు. దేవుడు ఎందుకు ట్రాన్స్ఫర్ చేస్తాడు నిన్ను? నువ్వు మంచి పని చేస్తే. దేవుడు ఇటు చెప్పాడట పలాని చోటుకి వెళ్ళమని, నువ్వు ఉన్న చోట. ఏ దేవుడు నీకు అమెరికాలోకి వెళ్ళి చెప్పమని ఎప్పుడని చెప్పలేదా? పాకిస్తాన్ వెళ్ళమని దేవుడు నీకు చెప్పలేదా? పాకిస్తాన్ వెళ్ళమని. నీ దేశానికి శత్రువు అయితే దేవుడు నిన్ను ఎందుకు వద్దంటాడు, అక్కడికి వెళ్ళొద్దంటాడు? దొంగలండి, దొంగగాడిదలు ఇవన్నీ, అడ్డగాడిదలు, దొంగగాడిదలు, దోపిడి గాడిదలు, ఈ సేవకులు అనేవాళ్ళు, ఈ తీవ్రస్థాయికి వచ్చేసేళ్ళు. ఒక కమ్మోలు ఇంటికి వెళ్ళి ఒకటి అంటున్నాడు కృష్ణా జిల్లాలో, నీ మీ కూతురు దేవుడు నాకు రాత్రి కనబడి పెళ్లి చేసుకోమన్నాడు అని, కానీ ఆ దరిద్రులు వెళ్ళటువంటి వీడికి ఇచ్చి పెళ్లి చేస్తారు. ఇలా ఆడ దొంగలు ఉన్నారండి క్రైస్తవుల్లో, దొంగలు దొంగలు ఉన్నారు. జాగ్రత్త, ఇలాంటి వాళ్ళ గురించి ఎవడైనా అలా అలా పేరు చెప్పుకొని, ఏమండి దేవుడు మరి దేవుడు నాకు రాత్రి చూపించాడండి, మీ ఇంటికి వెళ్ళమన్నాడు, మీ ఇల్లు చూపించాడు. ఎందుకంటే వచ్చినప్పుడు ఎలాగో చూస్తాడు, ఎప్పటి నుంచో కన్నేసి ఉంచాడు ఇంటి మీద. రాజమండ్రి మీటింగ్లో కారు దిగాను, స్టేజ్ మీద పిలిచే ముందు స్టేజ్ పక్కన చేరలేస్తారు, అక్కడ కూర్చున్నాను. గబగబాబు యొక్క ఎవరు ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, జనాల్లో నుంచి వచ్చింది, అక్కడ నుంచి వచ్చింది, గబగబా నా దగ్గరికి వచ్చేసింది, చేయి తీసేసుకుంది, ముద్దెట్టేస్తుంది. ఎవరు ఈవిడ, ఎవరమ్మా నువ్వు? టాపర్ని ముద్దెట్టేసింది బొరపట్టుకొని. మూతి మీద కాదండి, బుక్ మీద. మొన్న మీటింగ్స్, ఈ విశాఖపట్నం మీటింగ్స్ ముందు మీటింగ్సే ముద్దు పెట్టేసింది. నాకు అసలు నోటి మాట కంటి చూపు లేదండి. ఇంకప్పటికింకా మీ అమ్మ ఇంకా రాలేదు నా పక్కన కూర్చోడానికి, నా సీటు ఒకటి ఖాళీ ఉంది, పక్కన కూర్చునిపోయింది. కూర్చునిపోయి అయ్యా రాత్రంతా నేను ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు మిమ్మల్ని నాకు చూపించాడు అన్నాడు. దేనికమ్మా అన్నాను. మీటింగ్కి వెళ్ళమని చెప్పాడట. సరే నువ్వు వెళ్ళి అక్కడికి వెళ్ళి కూర్చోన్నాను. పిల్లలందరినీ పిలిచాను, ఎవరు రా మీరు, మీకు బుద్ధుందా, ఎవరు పెడతారు వచ్చి ఇలా ముద్దులు పెట్టేసి చంపేసి గొరిగేసి మా మీరు చూసుకోవాలా కరువు నరిసేలాటవన్నీ. విశాఖపట్నంలో మొన్న అలాగే ఒకడు గబగబా స్టేజ్ మీదకి వచ్చి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాను నాతోనే. అంతవరకు ఈ మొదటి రోజు కదా పర్వాలేదు అనుకుని మన పిల్లలు కమాండోస్ ముగ్గురు ఉన్నారు కదా డ్రెస్ వేసుకొని పోలీసు వాళ్ళు, ఆడ ఎదురుకుండా కూర్చొని నా మాటలో లీనమైపోయి ఉన్నారు. ఇటు స్టేజ్ ఎక్కడ నాతో మాట్లాడి సెకండ్ నుంచి నమస్కారం పెడుతున్నాడు. అప్పుడు గబగబా వచ్చి రెండు రోజుల నుంచి స్ట్రిక్ట్ అయిపోయారు వాళ్ళు. ఎవరు అసలు ఎక్కనివ్వకండి, ఎవరిని ఎక్కనివ్వకండి అన్న. ఏదో దేవుడు నాకు చూపించాడు మీ దగ్గరికి రావాలి మీతో మాట్లాడమన్నాడు, ఇలాంటి వాళ్ళ మాటలు ఎవరి మాటలో నమ్మకండి. అప్పుడు మీరు ఒకటి అనండి, మాకు కూడా చెప్పాలి కదా దేవుడు, నీకు చెప్పినప్పుడు దేవుడు మాకు కూడా చెప్పాలా? ఏనా చెప్పాలా వద్దా? కొన్నేళ్ళు అనే ఒక ఆయన ప్రార్థన చేస్తున్నాడు, అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం. చూడండి, ఇది ఇన్సిడెంట్ మీరు కంపల్సరీగా ఇలాంటివన్నీ తెలియాలి మీకు. అందుకే కూడుకుంటేనే మీకు ఇలాంటి పాఠాలన్నీ తెలుసుకుంటే, కూడకపోతే ఎలాగా? కొర్నేలు అనే ఒక ఆయన ప్రార్థన చేస్తున్నాడట. అప్పుడు దేవుడు దూతను పంపించాడు. పంపించి కొర్నేలుతో ఏం చెప్పాడు చూడండి, అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం ఏనాయనా 4వ వచనం 5వ వచనం 10వ అధ్యాయం అపోస్తల కార్యం 4వ వచనం 5వ వచనం. అతడు దూత వైపు తేరి చూచి భయపడి ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూతని, ప్రార్థనలోని ధర్మకార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరినవి కొర్నేలి. ఇప్పుడు నీవు యొప్పేక మనుషులను పంపి పేతురును మారు పేరు గల సీమోను పిలిపించు, అతను సముద్రపు ధరను ఉన్న సీమోనను ఒక చర్మకారుని ఇంట దిగి ఉన్నాడని అతనితో చెప్పాను. కరెక్ట్గా చెప్పాడు అది కొర్నేలు దగ్గరికి వచ్చి, ఎక్కడున్నాడు అడ్రస్ చెప్పాడు. యొప్పే అనే పట్టణానికి వెళ్ళు, అక్కడ సీమోనుడు చర్మకారుడు ఉన్నాడు, అతని ఇంట పేతురు అనేటటువంటి ఒక గొప్ప భక్తుడు ఉన్నాడు, ఆయన మీ ఇంటికి రావాలి అని చెప్పాడు. మళ్ళీ పేతురు గారు తెలిసింది ఇది 17
పద్దెనిమిది పంతొమ్మిది అందులోనే 17:18-19 పేతురు తనకు కలిగిన దర్శనం ఏమో ఉండునో అని తనలో తాను ఎటు తోచక ఉండగా కొర్నేలి పంపిన మనుషులు సీమోను ఇల్లు ఏదని విచారించి తెలుసుకొని వాకిటి నిలిచి ఇంటి వారిని పిలిచి పేతురును మారుపేరు గల సీమోను ఇక్కడ దిగి ఉన్నాడా అని అడిగిరి. అతడు పేతురు ఆ దర్శనమును గురించి యోచించుచుండగా ఆత్మ ఇదిగో ముగ్గురు మనుషులు నిన్ను వెతుకుచున్నారు, నీవు లేచి క్రిందకు దిగి సందేహింపక వారితో కూడా వెళ్ళము, నేను వారిని పంపి ఉన్నాను అని అతనితో చెప్పాను. కొర్నేలి కనబడి యొప్పే పట్టణంలో సీమోను చర్మకారుని ఇంట పేతురు అనేటటువంటి మహాభక్తుడు ఉన్నాడు, ఆయన ఇంటికి పిలిపించుకో అన్న పేతురు గారికి కనబడి దర్శనంలో మీద ఇన్సిడెంట్ అంతా దర్శనం. అన్ని జనులు జరగడం కూడా వెళ్ళాలి, ఎప్పుడు యూదుల మధ్య ఉండడం కాదు. అయ్యో మనుషులు వచ్చారు నీ గురించి చెప్పే నుంచి కింద ఉన్నారు, నువ్వు వాళ్ళతో కలిసి వెళ్ళు మారు మాట్లాడకుండా అన్నాడు. అంటే ఇద్దరికీ చెప్పాలి, పెళ్లి చేసుకోమని ఇడికి చెప్పాడు, పిల్లనిమ్మని ఆళ్ళకి చెప్పలేదు, మరి ఎలా ఇచ్చేశారు? ఇలా మాయ దొంగ భక్తులు, దొంగ సేవకులు, తప్పుడు మాటలు, ఎవరి దగ్గర డబ్బులు ఉన్నాయి, ఎవరింట్లో ఆడపిల్లలు ఉన్నారు, ఎవరు బాగున్నారు, ఇలాంటివన్నీ ప్లాన్ చేసి దేవుడు నన్ను పంపించాడు మీ ఇంటికి అని చెప్పి ఇడి ముందు నుంచి అన్ని ఇన్వెస్టిగేషన్ చేశాడు. ఇలా ఎంతోమంది అమాయకులైనటువంటి, దేవుణ్ణి అమాయకంగా నమ్మినటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి బైబిల్ తెలీదు. అందుకే ఈరోజు పీడి సుందరం అనగానే ప్రతి సేవకుడి గుండెల్లో గుబులు పుడుతుంది. ఎందుకంటే ఎప్పుడు వీళ్ళ గురించి చెప్తారు, ఎందుకంటే మన వాళ్ళని ముందు మనం కాపాడుకోవాలి. అన్ని జనుల సంగతి తర్వాత సెకండరీ థింగ్, అది దేవుని పిల్లలు క్రైస్తవులని చెప్పి ఎంతోమంది అన్ని జనుల నుంచి బాప్తిసం పొందిన వాళ్ళు, యేసుప్రభు నమ్మిన వాళ్ళు క్రైస్తవులు అయ్యారు, వాళ్ళకి పాపం బైబిల్ సరిగ్గా తెలీదు. అలాంటి వాళ్ళని హెచ్చరించాలి. బాగు చేయాలంటే ఎందరో దొంగలు వచ్చి వాళ్ళని దోచుకుంటున్నారు, ఎందరో దొంగలు దోచుకుంటున్నారు వాళ్ళని. దేవుని పేరు చెప్పి, దేవుని మాటలు చెప్పి, బైబిల్ చేతబట్టుకొని మాయ చేస్తున్నారు. కనుక ఇది నేను ఎగ్జాంపుల్గా ఎందుకు చెప్పారంటే మీరు కూడుకోవాలి. కూడుకోపోతే ఇలాంటివన్నీ ఎలా తెలిస్తే ఇప్పుడు పత్రిక 10:24-25 మీరు ఇవన్నీ కూడుకో, మీరు కూడుకుంటేనే ఈ పాఠాలన్నీ. మీ ఎవరి దగ్గర కూడుకుంటారు? జ్ఞానవంతుల దగ్గరికి రావాలి. ఎవడో అనామకుడి దగ్గరికి వెళితే ఆడేవి నేర్పిస్తాడు, వాడికి బైబిల్ తెలియదు. బైబిల్ ఓపెన్ సిటీ ఇంటర్నేషనల్ పుట్టడానికి కారణం అదే. ఈరోజున్న దొంగ బోధలను అరికట్టాలి. కోటలోనే కుతంత్రాలు కుట్రలు జరిగితే అసలు పైనుంచి వచ్చిన రాజుని ఎవడండి, ఆడితో ఎవడండి యుద్ధం చేస్తాడు శత్రువుతోనే? కుట్ర కోటలోనే జరుగుతున్నప్పుడు. కనుక స్వజనులైన క్రైస్తవులే చెడిపోతుంటే సంఘాలుగా దొంగ సేవకులతో, దొంగ మాటలతో, కులమని మతమని ప్రాంతీయతత్వాలని రకరకాల పేర్లతో మనిషి చీలిపోయి కూడుకలు పాడైపోయి సర్వనాశనం క్రైస్తవం అవుతున్న ఈ కాలంలో మనం ఎంతవరకు దేవుని కోసం, క్రైస్తవులు నామకార్థ క్రైస్తవులు అమాయక క్రైస్తవుల కోసం మనం ఆలోచిస్తున్నాం చెప్పండి. 250 కోట్ల మంది ప్రపంచ క్రైస్తవుల్లో అందరూ చెడిపోయారండి, కల్తీ అయిపోయింది. క్రైస్తవుల్లో కల్తీ క్రైస్తవులు, నూనె కల్తీ విన్నాం. ఈ మధ్యన గుంటూరు కారం కల్తీ చూసారో లేదు, రంగు కలిపేస్తున్నారు భయంకరంగా, విషపూరితమైనటువంటి, ప్రాణానికే ప్రమాదమైనటువంటి రంగులు గుంటూరు కారం అని చెప్పి అమ్మేస్తున్నారట ఒరిస్సా మహారాష్ట్ర. కారంలో కల్తీ, ఏమండి, మిరియాల్లో కల్తీ, పప్పుల్లో కల్తీ, బియ్యంలో కల్తీ, నూనెలో కల్తీ, కల్తీ లేనిది ఏదో కరెన్సీ కూడా కల్తీ. ఇంత మోసం, అంత నకిలీ, అంత డూప్లికేటు. క్రైస్తవుల్లో కూడా దుష్టుడు తన వారిని పంపాడు. ఎక్కడుంది? యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం, ప్రకటన గ్రంథం ముందుంటుంది. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 18, చిన్నపిల్లలారా ఇది కడవరి గడియ. ఎప్పుడు రాశాడు దీన్ని? క్రీశకం 90లో రాశాడు ఈ పుస్తకాన్ని యోహాను గారు. ఇప్పుడెంత? క్రీశకం 2010. ఎన్ని సంవత్సరాలు అయింది రాసి?
2010లో 90 తీసేయండి 1920 అంతేనా లెక్కలు కరెక్టేనా 2010లో 90 తీసేయండి 90లో రగత రాశాడు ఎన్ని సంవత్సరాలు అయింది 1920 సంవత్సరాలు అయింది 1920 సంవత్సరాల క్రితం రాస్తూ యోహాను గారు చిన్న పిల్లలారా ఇది కడవరి గడియ అన్నాడు అంటే 1920 సంవత్సరాల క్రితమే కడవరి గడి ఆరంభమైందని మీరు తెలుసుకోవాలి చాలా మంది ఇప్పుడు కడవరి గడియ బిడి సుందర్ గారు అబద్ధపోతకడ అన్నాడు అసలు కడవరి గడి ఎప్పుడు ప్రారంభమైంది 1920 సంవత్సరాల క్రితమే కడవరి గడియ ప్రారంభమైంది జాగర్తగా వినాలి పాయింట్ 1920 సంవత్సరాల క్రితం ఈ పత్రిక రాస్తూ అప్పుడున్న క్రైస్తవులకు ఏం రాస్తున్నాడు చిన్న పిల్లలారా ఇది కడవరి గడియ క్రీస్తు విరోధి వచ్చును కడవరి గడియని వింటిరి కదా ఇప్పుడు అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి కదా విన్నాం ఇప్పుడు క్రీస్తు విరోధి ఒక్కడున్నారు అనుకుంటున్నారా మీరు రావటం ట్రైనింగ్ వాళ్ళకి ఇచ్చేయటం అనేక మంది క్రీస్తు విరోధుల్ని కనేయటం వాళ్ళని సమాజంలోకి వదిలేయటం కూడా జరిగిపోయింది అన్నాడు బాగా వినాలి ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ అని ఒకడు ఉండేవాడు నా చిన్నప్పుడు ఆడే డ్రాక్యులా అనే నవల రాసేటవాడు ద ప్రిన్స్ ఆఫ్ డ్రాక్యులా డ్రాక్యులా అంటే పేరది డ్రాక్యులా వాడొక రాజు వాడే దెయ్యమైపోతాడు దెయ్యం అవడానికి రెండు కోరలాడతాడు అంతే అంత మామూలుగా ఉంటాడు ఈ మన కోరపళ్ళు ఉంటాయి మనకి ముందు రెండు పళ్ళు పక్కనే కుక్కకి ఎలాగ ఉంటాయో అలా రెండు కూరలు ఉంటాయి మనకి ముసలిళ్ళకి అరిగిపోయి ఉంటే పిల్లలకి షార్ప్గా ఉంటాయి అవి మనిషి కుచ్చు పొట్టుగా ఉంటాయి కుక్క కుచ్చు పొడవుగా ఉంటాయి దాంతో వాడు రాత్రి 12 గంటలు చీకట పడగానే లేస్తాడు సమాధి పెట్టులో నుంచి బయటకు వచ్చి అందమైన మగ పిల్లలు అందమైన ఆడపిల్లలు ఇదిగో స్త్రీ పురుష భేదం లేదు ఏ తప్పు చేయడు మెడ మీద పడి రెండు కూరలో దించి రక్తం తాగేసి వెళ్ళిపోతాడు మెడ మీద పడి రెండు కన్నలు పడిపోతాయి ఆ బ్లడ్ అంతా లాక్కుంటాడు అంటే రక్తం తాగితే కానీ అది బతకడం ఆ రక్తం తాగేసి వెళ్ళిపోతాడు ఎప్పుడైతే ఇది చూడగానే భయపడతారు కానీ అది పళ్ళు దించగానే మత్తులోకి వెళ్ళిపోతారు వీళ్ళు బాగా రాశాడు నావల్ వాడు ఇంకా అక్కడి నుంచి వాడి మీద మనసు పారేసుకుంటాడు ఆడది కానీ మగాడు కానీ మరుసటి రోజు ఆ టైం అయ్యేసరికి కిటికీలు తీసుకొని తలుపులు తీసుకొని ఎదురు చూస్తుంటారు డ్రాక్యులా రావాలి డ్రాక్యులా రావాలి అని వాడు పార్టీ అయిపోయారు వీళ్ళు ఆడు మళ్ళీ వచ్చి తాగుతాడు రెండోసారి తాగగానే ఇంకా క్లోజ్ అనమాట ఇటు చాప్టర్ సచిపోతారు అదే ద ప్రిన్స్ ఆఫ్ డ్రాక్యులా అనే సినిమా తీశాడు వాడు అది ఆ రోజుల్లో 1980లో మంచి క్లిక్ అయిపోయింది ఆ తర్వాత ఇంకా 5 డ్రాక్యులాలు తీశారు వరుసగా అన్ని డ్రాక్యులా సినిమాలే అందులో ఏం అర్థమవుతుందంటే ఒకసారి వాడు కాటు వేశాడు అంటే ఇంకా వాడి నుంచి తప్పించుకోలేరు అని అర్థం నాకు ఇది చదివినప్పుడల్లా అదే గుర్తొస్తుంటుంది ఇప్పుడు ఈ డెవలప్ కాటేసాడో అందులో తెలివైన వాళ్ళు ఆళ్ళు రాకులలేపు వీళ్ళు కాటేసేస్తుంటారు అందరికీ ఇలా ఒకడొక్కళ్ళకి ఒక ఎయిడ్స్ ఎలా వ్యాపించింది ఎయిడ్స్ వీడెక్కడో రహస్యంగా అంటించుకొని వచ్చేస్తాడు అది భార్యకి ఎక్కించేస్తాడు భార్య గర్భవతి అవుతుంది పుట్టే పిల్లలందరూ ఎయిడ్స్ పేషెంట్లే పుడుతుంటారు మీకు అర్థమైందా అంటే చాప కింద నీరులా ప్రాణాంతకమైన వ్యాధి సంభవించడం ఎలాగో వీడు ప్రిన్స్ ఆఫ్ డ్రాక్యులా తీయటం కూడా అదే ఉద్దేశంతో వాడు తీశాడు ప్రపంచం చెడిపోతుంది వాడు మాయలో పడి వాడు చంపేయాలి క్రీస్తు విరోధి వచ్చునని మీరు వింటిరి కదా ఏం రాశాడు చూడండి క్రీస్తు విరోధి వచ్చునని మీరు వింటిరి కదా కనుక అడు ఉన్నాడు అని అనలేదు మొదటి యోహాను 2:18లో ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారంటే చాలామంది డ్రాక్యులాలు అయిపోయారని
ఒక్కడు కాదు, ఇప్పుడు వచ్చినోడు ఒకడే. వాడి వలన పుట్టిన గుడ్లు పెట్టేశాడు పాంగుడ్లు. వచ్చినవాడు ఒక్కడే, కానీ బయలుదేరిన వాళ్ళు ఎంతమంది? చాలామందిని తయారు చేసేసాడు. ఎంత ఎప్పటి నుంచి తయారయ్యో? 1920 సంవత్సరాల నాటికి ఎంతమంది బయలుదేరారట క్రీస్తు విరోధులు? 1920 సంవత్సరాల క్రితం ఎంతమంది బయలుదేరారట క్రీస్తు విరోధులు? అనేకులు. 1920 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఎంతమంది ఉంటారు చెప్పండి? కోట్ల మంది ఇళ్ళే, అందరూ డ్రాక్యులలే. ఆడు ప్రధానమనే, లేదంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానే, అమెరికా ప్రెసిడెంట్ అవనే, ప్రధాన న్యాయమూర్తి అవనే, పర్వాలేదు పెళ్లికి ముందు చెడిపో అంటున్నాడు. న్యాయస్థానంలో కూర్చున్న వాడు ఎలా మాట్లాడుతున్నాడు? దెయ్యం మాట అది. అమెరికా ప్రెసిడెంట్ అయిపోయి ఆడిపోయి బైబిల్ మీద చేసి వాడేమంటున్నాడు? అబార్షన్ చట్టబద్ధం, కడుపుస్తే తీసిపారేసుకోండి పర్వాలేదు అన్నాడు. గర్భఫలం దేవుడిచ్చి బహుమానం దేవుడు రాయిస్తే ఒబామా గారు ప్రెసిడెంట్ అవ్వగానే బైబిల్ మీద చేసి ఏమైనా ప్రమాణం చేశాడు? ఇది అబార్షన్ చేసేసుకో, పిల్ల పుడితే నీకు పిల్లొద్దా, తీసేయి. అంటే పెళ్లికి ముందు ఆడపిల్ల ఎలా తిరిగినా ఇక్కడ చట్టం అలాగే ఉంది. పెళ్లికి ముందు ఆడపిల్ల కడుపొస్తే ఆ బిడ్డను హత్య చేసి అంటుంది చట్టం అమెరికాలో. అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరారు. అది ప్రపంచం అంతా అలుముకుంది. ఈరోజు ఆటలో ఆనందం ఉంది, ఆటలో ఐకమత్యం ఉంది, ఆట ఆటలో దేశాల మధ్య ఐక్యత ఏర్పడుతుంది, ప్రేమ అనుబంధాలు దేశాల మధ్య ఏర్పడతాయని ఆటల పోటీలు పెట్టి ప్రపంచ దేశాలన్నీ కూడా ఆటల మైదానంకి వచ్చి ఆడుకుంటున్నప్పుడు దేశాల మధ్య ఈ ప్రేమ అనే మాటను చెప్పి, ఆ బంధం అనే మాట చెప్పి, స్నేహం అనే మాట చెప్పి కోటాను కోట్ల రూపాయలు బెట్టింగ్ర కాసి ఈరోజు అన్యాయం జరిగిపోతుంది ప్రపంచంలో. ఒక చిన్న మేలు చేయాలనుకొని ఎంతో పెద్ద తప్పు చేస్తున్నారు. మరి ఇది ఎవరు చెబుతారు? పాము దగ్గర మణి ఉంది, ఆ మణి మనం తీసుకుంటే చాలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నావు. ఓకే, మణి కావడం నీ మణికి, మణి నీకు అవసరమే. పావు నెత్తి మీద కడుపులోనో లేదా గొంతుకులోనో నెత్తి మీద ఎక్కడో మణి ఉందో దాని దగ్గర మణితో మణి కావాలి నీకు. పాము తాలూకా మణి నీకు అవసరమే. కానీ ఒకవేళ మణి అని నువ్వు అనుకుంటే నిన్ను కాటేస్తుంది, ఏం చేసుకుంటావు? మణి అక్కడ చచ్చిపోతావు దాని దగ్గర. మణి ఉందని ఒక నాగుపావు విషసర్పానికి లేదా విషానికి నువ్వు బలైపోతున్నావే. ఎక్కడో ఆటల్లో ప్రేమ ఐక్యత అనుబంధం ఉందనుకొని దేశాల మధ్య వైషమ్యాలు పెరిగిపోతున్నాయి, ప్రజల మధ్య అన్యాయాలు జరిగిపోతున్నాయి. ఎవరు ఆపుతున్నారు చెప్పండి? ఆటలలో, రాజకీయాలలో, న్యాయశాస్త్రాలలో, వ్యాపారాలలో ఈరోజు ప్రపంచం అంతా అలుముకుంది. ఇది ఎవరు దీన్ని ఆపగలరు? పోనీ ఎవరైనా చెప్పగలరా ఇది దీని సంగతి అని? ఏదండి మనమండి ఈరోజు చెప్తున్నాం ప్రపంచానికి? ఏ సంఘంలో ఎవడని చెప్తాడా? దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. నీ కడుపులో జబ్బుపోయింది, ప్రత్యేక కానికడిట్టే చెల్లిపోవు. నీకు రోగమా? ప్రార్థన చేస్తాం రండి. ఇవ్వండి కావాలి, ఇవే అవసరం వంటివి. సమాజం సర్వనాశనం అయిపోతుంటే క్రైస్తవులను చెప్పుకునే సంఘాల మధ్య క్రీస్తు విరోధులు బయలుదేరి సంఘాలను పాడు చేస్తుంటే సమాజాన్ని ఇంకెంత పాడు చేస్తాయి చెప్పండి? ఎంత పాడు చేస్తాయండి? ఒకడు అంతరిక్షానికి వెళ్ళాలనుకుంటున్నాడు, ఒకటి శాటిలైట్కి పంపిద్దాం అనుకుంటున్నాడు, ఒకటి అంతరిక్ష నౌకను పంపించాలనుకుంటున్నాడు. వీటి వల్ల నువ్వు సాధించేదేటి? ఏమి సాధిస్తావు? ఓ ఈరోజు నెట్వర్క్ డెవలప్ అయిపోయింది శాటిలైట్ వల్ల అనుకుంటున్నావు? అన్నీ బూతి సినిమాలే నెట్లోనూ. నెట్ వలన ఏదో చిన్న మేలు జరుగుతుంది అనుకుంటే 99 పాళ్ళు అన్యాయం జరుగుతుంది సమాజానికి. ఏ కొత్తదనంలోనైనా మీరు చూడండి, ఏ కొత్తదనంలోనైనా చూపించటంలో మాత్రం చిన్నదే చూపిస్తాడు, కానీ జరగటంలో మాత్రం 99 చెడు. ఒక పాళ్ళు మంచి చూపిస్తున్నాడు, 99 పాళ్ళు చెడు సమాజం మీద రుద్దుతున్నారండి ఈరోజు. అది వ్యాపారం కేంద్రమైనా కావచ్చు, విద్యా కేంద్రమైనా కావచ్చు, అది రాజకీయమైనా కావచ్చు, అది దేవుని ముసుగులో దైవత్వమైనా కావచ్చు, సమాజంలో జరుగుతున్న ఈ దురాఘాతాలను అరికట్టడానికి ఎవరు నడుం కట్టాలి? మీరు. అందుకే సమాజంగా కూడుకోవాలి అన్నాడు. క్లాసెస్ కెట్టిండవ్వాలి, పాఠాలు నేర్చుకోవాలి, పాఠాలు మనం నేర్చుకోవాలి, జీవితంలో అన్వయించుకోవాలి, అనేక మందిని బాగు చేయాలి. కూడుకొని దేవుని జ్ఞానం నేర్చుకుంటావా, కూడుకొని చెడిపోతావా? కక్షలతో, కార్పణ్యాలతో,
మీరు కూడు వచ్చేట ఎక్కువ కీడుకే అంటున్నాడు ఒక చోట, మీరు కూడుకోకపోతే కీడు అనేది వ్యాపిస్తుంది అన్నది మరొక చోట. కనుక మనం ఎలర్ట్ కావాలి. ఎలర్ట్ కావాలంటే బైబుల్ బాగా తెలియాలి. బైబుల్ బాగా తెలియాలంటే బాగా తెలిసిన వాడే చెప్పాలి. ఎవడు పడతాడు చెప్తాలా, ఎవడు పడతాడు, ఓ సూదే కదా అని ఇంజక్షన్ ఇచ్చాను మా అమ్మవాడికి, ఇలా ఇలా గుచ్చాడు, ఇలా నొక్కాడు శరత్జీ, లోపల మంది ఎక్కిపోయింది, దూతో ఇది పెద్ద పైన అనుకున్నాను. అనుకోను ఒక రోజు ఒక 30 ఏళ్ల క్రితం సూది మంది వేసాను. సూది లోపలికి వెళ్తే ఆడెక్కడ బాధపడతాడని కొంచెం దించాను. బుట్టలాగా వచ్చింది ముందంత బయట. ఎలా అండి అది? చేయవలసిన వాడు చేయాలి, చేతకైన వాడు చేయకూడదు. ఆ తర్వాత వాడికి ఆపరేషన్ అయింది ఆ తీసేయటానికి, ఆ గడ్డ తీయడానికి. దేవుని పిల్లలారా, నాకు అన్నీ వచ్చి అనుకునేవాడే తప్పు చేస్తాడు. రానప్పుడు అన్నీ వచ్చి నువ్వు అనుకోకూడదు, అది ఒక పెద్ద తప్పు. నువ్వు నేర్చుకునే విద్యార్థిగా ఉండాలి తప్ప మాస్టర్గా మారిపోకూడదు. 4 మాటలు నేర్చుకున్న తర్వాత అంతా వచ్చి నువ్వు అనుకుంటే నువ్వు పొరపడుతున్నావు. దీనికి అనుభవం కావాలి. ప్రజ్ఞాపాఠవాళ్ళు నేర్చుకోవాలి. అది మంచివాళ్ళ దగ్గరే నేర్చుకోవాలి, పండితుల దగ్గరే నేర్చుకోవాలి. అలా నేర్చుకుంటేనే మీరు కూడుకోవాలి. ఎందుకంటే నీ దినం ఎప్పుడో నీకు తెలీదు, 2వ రాకడెప్పుడో తెలియదు. అది తర్వాత చెప్పే మాట. ఆ దినము సమీపించటం మీరు చూచిన కొలదే అన్నాడు చూడండి. ఏ దినం? నాకు తెలుసు కదా, నేను రోజు రోజుకి మృత్యుకు దగ్గర పడుతున్నాను. మీకు తెలీదా? మీ సీకు ఇచ్చిన ఆయుష్కాలం ఒక రోజు అయిపోయింది ఇవాళ ఆదివారం 2010 మేలో, ఈవేళ 30 2010 మే 30 అయిపోయింది మీకు. ఇక మళ్ళీ ఈ మే 30 రావాలంటే 2011 వస్తుంది మీకు. అప్పటికి మీరు ఉంటారని నమ్మకం ఏమైనా ఉందా? కనుక మనం గడుస్తున్న కాలాన్ని మనం అంచనా వేసుకుంటే మనం రోజు రోజుకి మృత్యువుకు దగ్గరగా వెళ్ళిపోతున్నాం మనం. ఆ దినము సమీపించడం మీరు చూసుకోగలుగుతాను. కానీ మీరు 2 రాకడేసుప్రభు దినం ఒకటే గుర్తుంచుకోకండి, మన దినం కూడా ఉంది అందులో. ఏ రోజు నువ్వు ఆరిపోతావో, ఏ రోజు నువ్వు కాలిపోతావో, ఏ రోజు నువ్వు నీ బ్రతుకును ముగించుకుంటావో. కనుక ఆ దినము సమీపించడం మీరు చూసుకోగలది ఏం చేయమన్నాడు మిమ్మల్ని? మరి ఎక్కువగా కూడుకోవాలన్నాడు. వారానికి ఒకసారి వచ్చి, వారానికి 2 సార్లు వచ్చి నేను దేవుని సన్నిధికి వచ్చేస్తానని అనుకుంటున్నావు, చాలా పొరపడుతున్నావు నువ్వు. అసలు ఇంటి దగ్గర ఉండి ఏం చేస్తావు నువ్వు? ప్రతిరోజు 2.5 మీ ప్రశ్నలకు జవాబులు చెప్తానని అన్నాను కిందట ఏడాది, రావడం మానేశారు. నేను ఎవరికి చెప్తానండి? గోడలకే. చెప్పటానికి మీకు ఉన్నప్పుడు నేర్చుకోవటానికి తెగులేంటి? ప్రతిరోజు రండి, మీకు మాంసాహారం వడ్డించబడినంటే ఒక్కడ మాండవు, పక్కింటిని కూడా తీసుకొచ్చేస్తాడు. భోజనాలంటే మాత్రం పెళ్ళిళ్ళంటే సందడే. ఏమండి గజ్జి గల్లు 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 మనుగుడు కనబడుతున్నారు పట్టు చీరలతో మంచి దుస్తులతో. అందులో ఎండాకాలంలో పెళ్ళి కంపు, పబ్బాలు పండగలు అంటే సరదా చూపే మీరు, అక్కలు చెల్లెళ్ళు అన్నలు బంధువులు అనుకునే మీరు, కన్న తండ్రి దగ్గరకు వచ్చి కాస్త జ్ఞానాన్ని ప్రతిరోజు నేర్చుకుందాం అనుకుంటారా మీరు? చెప్పండి. నెట్ ఆగిపోయేసరికి ప్రపంచం అంతటి నుంచి ఫోన్లు చేసేస్తుంటారు, నెట్ ఆగిపోయింది, కరెంట్ ఆగిపోయిందని చెప్పాం. కూర్చున్నారు వాళ్ళు కంప్యూటర్ దగ్గర కూర్చున్నారు అందరూ, నెట్ ఆన్ చేసి చూసుకుని డాడీ ఎప్పుడు మాట్లాడతారని. మీరు, మీ కంప్యూటర్ అవసరం లేదు, నెట్ కనెక్షన్ అవసరం లేదు, చక్కగా వస్తారు, ఏసీలో కూర్చుంటారు. మీకేం పోయేగాలం? ఇంత ఆపర్చునిటీ ఇచ్చా మీకు, రేపు నేడు లిఫ్ట్ ఇస్తాం, ఫర్రమని పైకి వస్తారు, కాలు పేకవు, చక్కగా కూర్చి, మంచి ఫ్యాన్లు, దేవుడికి ఏమని చెప్తారా? ఇన్ని ఫెసిలిటీస్ మీకు ఇచ్చినా మీరు వచ్చి నేర్చుకోలేకపోతున్నారు అంటే మిమ్మల్ని ఖైమా కొట్టేస్తాడు. అది మాత్రం మర్చిపోకండి. మాకు అయ్యగారు చెప్పలేదని అక్కడికి వెళ్ళి చెప్పకుండా నేను చెప్పేస్తాను అని మిమ్మల్ని ఉతుకుతాడు, సామాన్యంగా ఉతకడు. నీకు పెళ్ళం పిచ్చాడు రా నువ్వు, నువ్వే మొగుడు పిచ్చిదానివ తల్లి, మీ ఇద్దరు పిల్లలు పిచ్చాడు అమ్మా. ప్రతిరోజు నీ పిల్లల్ని బడికి పంపుతావే, ఒకరోజు మానిపించు. ఆడెవడో పనికి మాలిన వాడు చూసిన చెప్తానంటే ఆ సారిగాడి దగ్గరికి నీ సారమ్మను పంపుతావు అక్కడికి, లోక జ్ఞానాన్ని నేర్పించి పిచ్చి ఎక్కించడానికి. దేవుని జ్ఞానాన్ని నేర్పించడానికి ఈ సారిగాడి దగ్గరికి ఎప్పుడు పంపమేమి?
తప్పు, బైబిల్ అది. అన్నం పెడుతుందా ఏం పెడుతుంది అది? ఇవాడు మా అమ్మ చెప్పుకుంటుంది ఇలాంటి చిన్నప్పుడు, మా వాడి మధ్య బైబిల్ పట్టుకొని తిరుగుతున్నాడండి, వాడికి ఎవరు బైబిల్ అన్నం పెడుతుంది ఏంటండి అంటే నేను ఉద్యోగం చేసేయాలట. నన్ను కన్న నా తల్లి ఇచ్చిన తప్పుడు సలహా ఒకరోజు, అదిగోండి మా వాడు బైబిల్ పట్టుకు తిరుగుతున్నాడు అన్నం పెడుతుంది ఏంటండి బైబిల్ అని. ఈరోజు అదే ఈ బిల్డింగ్ కట్టించింది. అమాయకురాలు చచ్చిపోయింది కళ్ళతో చూడకుండా. కళ్ళతో చూస్తే బాగున్ను, నీకు అర్థమైందా? దేవుని జ్ఞానాన్ని నేర్పించడానికి నీ పిల్లని పంపు, నీ కొడుకును పంపు, నువ్వు రావు, మీ ఆయన రాడు, నీ భార్య రాదు, నీ పిల్లలు రారు, నీ వాళ్ళని తీసుకురావు. ఏం చేస్తావు ఇంటి దగ్గర ఉండి? ఖాళీయే కదా. మీ ఆయన ఇంటి ఉద్యోగానికి వెళ్ళాడు, ఏమండి మరి నువ్వేం చేస్తావు? బట్టలు ఉతాను, వంట చేస్తాను, స్నానం చేస్తాను, కాయగూరలు కొంటాను, బజారుకి వెళ్తాను, అక్క దగ్గరికి వెళ్తాను, అప్ప దగ్గరికి వెళ్తాను, అమ్మ దగ్గరికి వెళ్తాను, గోతికి వెళ్ళిపోతాను ఆఖరుని. ఇవేనా నీ కథలో? ఇవేనా కథలో? సోమరులండి, సోమరులు వాళ్ళు, నిష్ఫలులు, నరకానికి పోయేవాళ్ళు వాళ్ళు. కూడి వచ్చుట మేలు జరగాలి, రావాలి దేవుని సన్నిధికి. డబ్బుల కోసం ఊరి మీద తిరగటం కాదు, నాలుగు రాళ్ళు సంపాదించడానికి ఎక్కడికి వెళ్ళాలి అని దాన్ని ఆలోచిస్తున్నావు ప్రతిరోజు. పరలోకానికి వెళ్ళడానికి నేనేం చేయాలని ఏ రోజైనా నువ్వు ఆలోచిస్తే ఇక్కడ పడి చస్తా వచ్చేయి.